హాయ్ ఫ్రెండ్స్ మై ఫ్యామిలీ. సో గైస్, ఇవాల్టి వీడియోలో మనమైతే ఈ మధ్యకాలంలో చాలా ట్రెండింగ్ ఉన్న జంగల్ నేమ్ హార్ట్ అనేది ఈ వీడియోలో అయితే మనమైతే ఎలా ఎడిటింగ్ చేసుకోవాలనేది ఈ యొక్క వీడియోలో క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అన్నమాట. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు, సో మీ సపోర్ట్ అయితే ఉండాలి. సో మీరు ఈ వీడియోకు లైక్ ఇస్తే కొంచెం నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా ఈజీగా ఎడిటింగ్ అయితే ఉంటుందన్నమాట. సో మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఒకసారి చిన్న డెమో అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, మ్యూజిక్ని అయితే ఇంతకంటే నేనైతే ఎక్కువైతే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. సో మీరైతే ఈ వీడియోని ట్యూన్ ఫుల్గా వినాలనుకుంటే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను వీడియో. సో మీరు అక్కడ నుంచి అయితే వీడియో అయితే చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీ ఫొటోస్ని పెట్టుకొని ఒక నేమ్ ఆర్ట్, జంగల్ నేమ్ ఆర్ట్ అనేది మీరే క్రియేట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అంటే చాలా ఈజీ. సో ఈ వీడియోలో చాలా ఈజీగా నేనైతే చెప్తాను. సో స్కిప్ చేయకుండా మీరు ఇంట్రెస్ట్గా చూడండి, అప్పుడే మీకు సింపుల్ ఉంటుంది, చాలా అంటే చాలా సింపుల్ అన్నమాట. సో మనమైతే టైం అయితే వేస్ట్ చేయకుండా వీడియోలకు అయితే ఎంటర్ అయిపోదాం. సో ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత మీకు సాంగ్ బీట్ మార్క్ అనేది ఉంటుందన్నమాట, ఒక టోన్ అనమాట. చాలా చాలా ట్రెండింగ్ ఉంది. చాలా అంటే ఈ వీడియో అయితే నేమ్ హార్ట్ అనేది, జంగల్ నేమ్ హార్ట్ అనేది చాలా ట్రెండింగ్ ఉందన్నమాట యూట్యూబ్లో లేదా ఇన్స్టాగ్రామ్లో. చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది. అందుకోసమే ఉన్న సబ్స్క్రైబర్స్ కోసం తీసుకురావాలని నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలా ఈజీగా ఉంటుంది, కష్టమేం లేదు, చాలా ఈజీగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో కొంచెం లేట్ అయింది కానీ మీకైతే ఈ వీడియో తేవాలని నేనైతే తీసుకొస్తున్నాను. సో చాలా తక్కువ బీట్ మార్క్ అనే అనమాట, టోన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. సో మీరు ఆల్రెడీ చూసింటారు కాబట్టి, సో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి గైస్, మిస్ చేయొద్దు. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు మనమైతే ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మనకు ఒక బ్యాక్గ్రౌండ్ అనేది, అడవి బ్యాక్గ్రౌండ్ అంటే జంగల్ బ్యాక్గ్రౌండ్ అయితే మనకైతే కావాలన్నమాట. సో అందుకోసం కొన్ని బ్యాక్గ్రౌండ్స్ మీకు అన్నీ మీకు ఆల్ మెటీరియల్స్లో అయితే ఉంటుంది డిస్క్రిప్షన్లో, మీరు ఒకైతే చెక్ చేయండి. ఓకేనా? సో మీడియాకి వెళ్ళండి. మీడియాకి వెళ్ళిన తర్వాత నేనైతే ఒక జంగల్ అంటే అడవి బ్యాక్గ్రౌండ్ని అయితే తీసుకోవాలనుకుంటున్నాను. సో నేనైతే ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ని, చాలా బ్యాక్గ్రౌండ్స్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టాను. సో ఏదో ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను. సో గైస్, ఈ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి, ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసుకోండి. సింపుల్ అన్నమాట. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, సో టెక్స్ట్ అని క్లిక్ చేసి మనం ఎవరి నేమ్ అయితే అంటే ఎవరి వీడియో చేయబోతున్నామో వాళ్ళ నేమ్ అయితే యాడ్ అయితే చేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి. సో వాళ్ళ నేమ్ అయితే యాడ్ చేద్దాం. సో నేనైతే శ్రీలీల మేడం నేమ్ని అయితే యాడ్ అయితే చేయాలనుకుంటున్నాను కాబట్టి. సో శ్రీ లీల, సో నేమ్ అయితే టైప్ చేశాను. సో చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ కలర్ అయితే వైట్ అయితే తీసుకోండి. వైట్ తీసుకున్న తర్వాత రైట్ క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ కార్నర్లో ఇక్కడ ఇక్కడ చూశారు కదా, లెఫ్ట్లో లెఫ్ట్ సైడ్ రెండు ఉంటుంది కదా, సెంటర్ ఈవెన్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఫాంట్ అయితే చేంజ్ చేయాలి. సో ఫాంట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఈ సైడ్ అనేది కొంచెం లాంగ్ అయితే తీసుకోండి, అప్పుడు మనకు ఫాంట్ ఇచ్చినప్పుడు మనకి లుక్ అనేది బాగుంటుంది. సో ఫాంట్ అయితే నేనైతే ఆల్రెడీ యాడ్ చేశాను. సో మీకు ఫాంట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకైతే సైజ్ అయితే పెంచుకుందాం. ఇక్కడ 18 ft అని ఉంది కదా, సో కొంచెం పెద్దదైతే చేసుకుందాం ఈ విధంగా. సో చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ అయితే చేసుకోండి. సో సింపుల్గా ఇప్పుడు ఒక టెక్స్ట్కు ఒక ఎఫెక్ట్ అయితే ఇవ్వాలి. సో టెక్స్ట్ని క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, ఇక్కడ యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, ఇక్కడ టెక్స్ట్ అని ఉంటుంది క్లిక్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ స్పేస్ అని స్పేసింగ్ అని ఉంటుంది, అది క్లిక్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకొని ఫస్ట్ది వచ్చేసి మనకైతే ఇలా చేసుకోండి. మీకు ఎంతలో కావాలో అంటే స్పేస్ ఎంత కావాలో ఆ పేరు మధ్యలో అంత స్పేస్ అయితే ఇచ్చేసుకోండి. నాకైతే ఇది ఓకే అనుకుంటున్నాను. సో ఆ నేమ్ని అయితే కొంచెం పైకి అయితే జరుపుతున్నాను ఈ విధంగా. సో ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను, నాకు ఈ విధంగా అయితే కొంచెం బాగా అనిపించింది. సో ఇప్పుడేం చేశారంటే షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ పిఎన్జీ ఫైల్ అయితే సేవ్ చేసుకోండి. కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ అని ఉంది కదా, క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేయండి. సో చేసిన తర్వాత ఈ ఇమేజ్ అనేది మనకైతే సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసి ఆ రెండింటిని హోల్డ్ చేసి పెట్టుకొని డిలీట్ అయితే చేయండి గైస్. ఇప్పుడు ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు మనం సేవ్ చేసాం కదా, ఆ ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేయాలి. సో అందుకోసం మనమైతే ఆ ఎక్కడ సేవ్ చేసామో అక్కడ నుంచి నేనైతే ఆ ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేస్తాను ఇప్పుడు సింపుల్గా. సో ఆ ఇమేజ్ని అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. సో గైస్, ఆ ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేశాను. చేసిన తర్వాత
ఆ ఇమేజ్ని ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మనకి బీట్ మార్క్ ఫస్ట్ బీట్ మార్క్ ఉంది కదా, సో అంతవరకు ఆ ఇమేజ్ని అయితే ఎక్స్టెండ్ అయితే చేయండి. ఇక్కడ నుంచి మనకి ఎవరి ఫొటోస్ అంటే మనం చెప్పాను కదా నెక్స్ట్ ఫొటోస్ అని, సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మన ఫొటోస్ని అయితే యాడ్ అయితే చేసుకోవాలి. సో ప్లస్ సెకండ్ ఇచ్చేసి మీడియాలోకి వెళ్ళి, సో నేనైతే శ్రీలీల మేడం కొన్ని ఫొటోస్ని అయితే వన్ బై వన్ ఈజీగా నేనైతే యాడ్ అయితే చేస్తాను ఇప్పుడు సింపుల్గా. సో మీరు చూడండి నేను వన్ బై వన్ అయితే యాడ్ అయితే చేస్తాను. సో చాలా తక్కువ టైమే కాబట్టి ఇబ్బంది లేదు, మీరు స్కిప్ చేసే అవసరం లేదు కాబట్టి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియాని చేయండి. ఇక్కడ మళ్ళీ ఇంకొక బీట్ మార్క్ ఉంది కదా, ఆ ఇమేజ్ అనేది ఆ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేయండి. అదేవిధంగా ఈ ఇక్కడ కూడా మనమైతే ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఈ విధంగా. సో ఈ విధంగా తక్కువే కాబట్టి నేనైతే డైరెక్ట్గా మీకు ఇప్పుడు యాడ్ చేస్తూనే చూపిస్తున్నాను, ఇబ్బంది లేదు కాబట్టి. సో ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. సో ఈ విధంగా అన్నమాట. సో ఇక్కడ మన కొంచెం లెంత్గా ఉంటుంది, అక్కడ మంచి ఒక మంచి ఫోటోని అయితే యాడ్ చేసుకోండి, అప్పుడు మనకి రివీల్ అయ్యేటప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి బీట్ మార్క్ అయితే 7 దాకా ఉంటుంది. సో ఆ ఒక్క ఇమేజ్ని ఇక్కడ దాకా అయితే పెట్టాలన్నమాట. సో ఎక్స్టెండ్ అయితే చేసుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ నార్మల్ ఇమేజెస్ని యాడ్ అయితే చేసుకోండి ఏదో ఒకటి. సో నేను ఈ ఇమేజ్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో తక్కువ ఇమేజెస్ కాబట్టి మీకు ఎక్కువ టైం అయితే పట్టదు, చాలా ఈజీ అన్నమాట. సో ఇక్కడ మీ అన్ని ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోండి వన్ బై వన్. సో ఇది వచ్చేసింది, మళ్ళీ దగ్గర దగ్గర ఒకే ఇమేజ్ని అయితే యాడ్ చేస్తే బాగుండదు కాబట్టి. సో ఇక్కడ ఈ విధంగా అయితే చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత చాలా ఈజీగా మనమైతే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో చూడండి ఈజీగా ఫొటోస్ అయితే యాడ్ అయితే చేశాను. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇప్పుడు ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఒక ఇమేజ్కి మనకైతే ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట, ఆ ఇమేజ్ క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకొని వచ్చేసేయండి. సో బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, సో ఆ ఇమేజ్కి అయితే ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ అయితే చేయండి. చూడండి మనకి రివీల్ అయ్యేటప్పుడు చాలా బ్యూటిఫుల్గా నేమ్ అనేది రివీల్ అవుతుంది. సో అదేవిధంగా బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇక్కడ మనకు ఎఫెక్ట్ ప్రీసెట్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంటుంది కదా, ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్స్ని అయితే కాపీ చేసుకోండి గైస్. కాపీ చేసుకొని మళ్ళీ ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ లాంగ్ ఇమేజ్ ఉంది కదా, లాంగ్ ఇమేజ్ వాటికి ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. సో చూడటానికి మనకు బాగుంటుంది అన్నమాట. అదేవిధంగా లాస్ట్లో ఒక చిన్న ఇమేజ్ ఉంటుంది, దానికి కూడా ఇదే ఇమేజ్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మనకైతే చిన్న ఇమేజ్కి ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ని కాపీ చేసుకోండి గైస్. సో బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకు చిన్న చిన్న ఇమేజెస్ ఉన్నాయి కదా, సో బీట్ మార్క్ తగ్గట్టు ఉంటాయి కాబట్టి బీట్కి తగ్గట్టు, సో వాటన్నిటికి ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ అయితే చేయండి చిన్న చిన్న ఇమేజెస్కి. సో చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఒకసారి మీరు చూసింటారు కాబట్టి ఆల్రెడీ వీడియో, సో డెమో వీడియో. సో మీ ఫొటోస్ని పెట్టుకుని ఇదే విధంగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది అసలు. సో చూడండి చాలా ఈజీ. సో ఇప్పుడు మనకైతే ఓవరాల్గా మనకైతే వీడియో అయితే అయిపోయిందనమాట. ఇలాగే సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ అయితే చేసుకోండి డైరెక్ట్గా, లేదు మనకి కలర్ గ్రేడింగ్ కొంచెం ఎఫెక్ట్ కావాలనుకుంటే ఎఫెక్ట్లో మనమైతే ఒక 3 లేయర్స్ అయితే ఇచ్చాను, ఆ 3 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేసి కాఫీ 3 లేయర్స్ అని ఉంటుంది క్లిక్ చేయండి. సో మళ్ళీ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని ఓపెన్ చేసి ఇక్కడ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ 3 లేయర్స్ అని ఉంటుంది పేస్ట్ అయితే చేసుకోండి, అంతేనమాట. చాలా ఈజీ, మన కలర్ గ్రేడింగ్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ నుంచి మనం షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మనమైతే ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినప్పుడైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ యొక్క ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు జై హింద్.